వేసేద్దామా. ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నాను మంచిగా నాన్ స్టిక్. ఇది ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఉందండి, బికాస్ మనం చేస్తున్నది 1 కేజీ చికెన్ ఫ్రై అంటున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. మీ ఇంట్లో మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ ఎక్కువ తక్కువ వేసుకోండి, మీ ఇష్టం. టేస్ట్ ఉండాలంటే మాత్రం మీ మాత్రం పడాల్సిందే. ఇది జస్ట్ ఫ్రై కాబట్టి ఎక్కువ ఆనియన్స్ వేయట్లేను, వేయకూడదు కూడా. ఇది ఒక మీడియం సైజ్, పెద్ద మీడియం సైజ్ ఆనియన్, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటి చాలు. ఆయిల్లో కొంచెం ఇలా వేగనిచ్చి అటు ఇటు ఆనియన్ మంచిగా వేగుచున్నది. జస్ట్ మనం వేసి 1-1.5 మినిట్ అయిందంతే. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను చూడండి. ఇది విత్ స్కిన్ అండి, మీకు దొరకకపోతే కనుక వితౌట్ స్కిన్ తీసుకోండి. విత్ స్కిన్ ఏంటంటే చికెన్ చాలా టేస్టీగా అనిపిస్తుంది, నాటుకోడి యూనో ఆ స్టైల్ ఆ టేస్ట్ వస్తుంది. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అంతే స్టార్టింగ్లో, తర్వాత మిగతా వేసుకుందాం. ఎప్పుడు వేయాలనేది చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. జస్ట్ వెరీ లిటిల్. ఇది ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయల రసం. ఇది ఫ్రై చేసేటప్పుడు ముందే ఇది వేసేసేయండి. కొంచెం ఉప్పు, 2 నిమ్మకాయల రసం. దీన్ని ఇలాగా హై ఫ్లేమ్ మీద అటు ఇటు కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు వేయించండి. ఇదిగోండి, దాదాపు 15-20 నిమిషాల నుంచి స్లోలో మీడియంలో హైలో ఇట్లా మూడు మార్చుకుంటా ఇదిగోండి ఈ ఫ్రైకి తీసుకురండి. పిల్లలకి ఇష్టమయ్యే డీప్ ఫ్రై ఇది. అండ్ ఇప్పుడు వేస్తున్నా నేను పసుపు అవన్నీ ఈ స్టేజ్లో. మనం ఇంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు, మీకు గుర్తుంది కదా. మీరు ఈ ఆయిల్ ఏంటి అని అనుకోవచ్చు, దీన్ని మనం తీసేయచ్చు, నష్టం ఏం లేదు. ఇప్పుడు వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ ఫుల్. దట్స్ ఆల్. చికెన్ మొత్తం ఉడికి వేగిన తర్వాత మనం ఇవన్నీ యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, లోపల మనం చికెన్ పీస్ కొరికినప్పుడు ఆ రా చికెన్ టేస్ట్ తగులుతూ ఉంటుంది, పైనంగా అనమాట ఈ కోటింగ్ బాగుంటుంది కదా. కారం, హియర్ కమ్స్ అవర్ ఫేవరెట్ కారం. కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్స్ ఫుల్ వేసాను నేను. ఇందులో నిమ్మరసం గుర్తుంది కదా మీకు. అండ్ ఇది ధనియాల పొడి 1 టీ స్పూన్ ఫుల్. ఇది గరం మసాలా 1/2 టీ స్పూన్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఎండు కొబ్బరి పొడి, ఇది ఒక 2 టీ స్పూన్స్. ఫైనల్లీ కమ్స్ మన ఉప్పు. సో ఇక్కడ ఉప్పు మనం ఫైనల్గా వేయటానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్లో మనం లైట్గా వేసాము, ఆ తర్వాత నిమ్మరసం వేసినాం గుర్తుంది కదా, ఆ నిమ్మరసం మొత్తం ముక్కకు పట్టి ఆ చికెన్ యొక్క ఒరిజినల్ టేస్ట్ని, ఈ ఉప్పు అనే కవరింగ్ చివర్లో వేస్తేనే ఆ గ్రేవీలో కూడా ఆ టేస్ట్ ఉంటుంది. అండ్ ముక్కలో కూడా లోపలికి అంటా సింక్ అవ్వదు మరీ టూ మచ్గా. అండ్ ఫైనల్లీ కొత్తిమీర. ఈ ఆయిల్ అండి ఉందని మీరు టెన్షన్ అవ్వకండి, చల్లారేటప్పటికి ఇదంతా ముక్క గుంజుకుంటుంది, అది మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్కి వచ్చేస్తుంది. దట్స్ ఆల్. ఒక్కసారి ఉప్పు చూడండి. సో దట్స్ ఆల్. నేను స్టవ్ బంద్ చేస్తున్నా. ఒక బ్యూటిఫుల్ బౌల్లోకి తీసుకొని మన వండర్ఫుల్ టేబుల్ మీద పెట్టుకొని మన టేస్టీయెస్ట్ టమ్మీలోకి ఈ కర్రీని నెట్టేద్దాం. చికెన్ ఫ్రై ఇలా చేస్తే ఒక 3-4 డేస్ నిల్వ ఉంటుంది. ఇందులో మనం ఉల్లిపాయ పేరుకి నామకే వస్తే ఒక్క ఉల్లిపాయ వేసినాం, దాన్ని కూడా డీప్ ఫ్రై చేసేసినాం, కాబట్టి ఇందులో చెడిపోయే వస్తువు ఒక్కటి కూడా లేదు. మీరు ఎప్పుడైనా టూర్లు అటు ఇటు వెళ్తున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళండి, 3-4 రోజులు హ్యాపీగా హోమ్ ఫుడ్ టేస్టీ ఫుడ్ తినచ్చు.